సార్ గతసారి కంటే ఈసారి ఎక్కువ మెసేజ్ వచ్చే అవకాశం ఉందా? మెజారిటీ అనేది ప్రజలు పెట్టి ఉండదు తప్పకుండా. మేమైతే పూర్తి చేసుకుంటాం, గెలుపు మాత్రం గెలుపడింది, సాధన అవుతుంది. మెజారిటీ కూడా అందరూ ఎందుకు మాకు మేము చేసిన తప్పు ఏదైనా ఉంటే మాకు తగ్గిస్తారు. నన్ను వేసే వాడు రేపు ఎందుకు లేరు? నేను నా మనసు సాక్షిగా నా మనస్ఫూర్తిగా అంతకంటే మేలు చేశాననే అంతకంటే ఇంకా వాళ్ళకి మమ్మీకి వేయమని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇంకెందుకు ఇవ్వమంది నన్ను మెరకముడి దాని నుంచి మన పార్టీ నుంచి తెలుగుదేశం వలస వెళ్తున్నారు, దాని మీద ఏంటంటే ఎన్నికల ముందు లేరు, ఎన్నికల తర్వాత వచ్చినారు. రెండోది మానవుడు అనుకున్న తర్వాత అందరూ ఒకలాగా ఉంటారా? మనం స్వార్థం ఉంటుంది కదా. ఇంకా ఏదో ఇప్పుడు చేసిన కాలం ఇంకా ఏదో వాళ్ళు ఆ వ్యక్తిగతమైన పొలం మేమేం చేస్తాం? మేము సమస్యగా చేయడానికి అనుభవిస్తాం, ప్రతి వాళ్ళకి గౌరవిస్తాం, ఎవరికి అగౌరవ పాత్ర ప్రయత్నించి వాళ్ళకి ఆటకంటే ఇంకే ప్రాబ్లం ఉన్నాయి మాకే తెలుసు. నేనైతే ఎవరిని వ్యక్తిగతంగా ఏమైనా తెలుసుకునే అది వారి వ్యక్తిగతంగా కోరుతున్నాను. అలాగే మా చిన్న నియోజకవర్గంలో నేను ఇచ్చాను నామినేషన్ మూడు దఫాలుగా ఇక్కడ శాసనసభగా గెలిపించారు. మూడు దఫాలుగా శాసనసభ గెలిచిన తర్వాత దాంట్లో ఏం మారుమూలకు పోయినా ప్రతి ఊరికి పాత రాజశేఖర చెప్పులకి అయితే మూడు మండలాలకి సాగు లేదు, ఇంకా మరికొండ మండలం అయితే ఇంకా సాగునీటి ఆవశ్యకత ఉంది. నాలుగు మండలాలకి తాగునీరు పట్టుకోండి. ఈ నియోజకవర్గం గుడి బడి రోడ్డు మీదే నాటి పట్టుకున్నాను. వాయిస్ పట్టుకుంటాం.